హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే ఇన్ఫర్మేటివ్ మెసేజ్లో ఇంట్లో ఒకరికి పాజిటివ్ వస్తే అందరికీ ఈ జబ్బు సోకుతుందా అనే అంశం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మా ఇంట్లో ఒకరికి వచ్చింది, మా అందరం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలా, మా అందరికి కూడా వ్యాధి సోకుతుందా అని అపోహపడుతున్నారు. కాబట్టి ఒకరికి పాజిటివ్ వస్తే వాళ్ళని ఇమీడియట్లీగా మనం ఐసోలేషన్స్లో పెట్టేసి, అంటే సపరేట్ రూమ్ ఇచ్చి, వాళ్ళు సపరేట్ టాయిలెట్ ఇచ్చి, ఒక 14 డేస్ వరకు వాళ్ళకి సపరేట్గా ఉంచుతున్నాం. కాబట్టి మనకి ఎప్పుడైతే వ్యాధి లక్షణాలు ఉండవో, అంటే జ్వరం కానీ, కోల్డ్ కానీ, అలాగే తుమ్ములు కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఈ విధంగా ఏ విధమైన సిమ్టమ్స్ మనకు కనిపించకపోతే మనం సేఫే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ పాజిటివ్ పేషెంట్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తనకి సపరేట్ బాత్రూమ్ అరేంజ్ చేయాలి. మనం తన దగ్గరికి ఫుడ్ ఇవ్వటానికి కానీ, వాటర్ ఇవ్వటానికి కానీ తనకి ఏదైనా అందించాలి. ఫుడ్ ఐటమ్స్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం మాస్క్ ధరించి పోవాలి. అలాగే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏ సర్వింగ్ చేసినా కూడా మనం శానిటైజ్ చేసుకుంటూ, చేతిని మాస్క్ ధరిస్తూ ఉన్నట్లయితే మనం సేఫ్గా ఉండవచ్చు. కొన్ని ఇళ్ళల్లో ఒకే రూమ్లో ఉంటున్నాము, మాకు ఇన్ని సపరేట్ పెట్టడానికి అందరు కలిపి కూడా ఒకే సింగిల్ బాత్రూమ్ ఉంది, అందరం కూడా ఒకే రూమ్లో ఉంటున్నాము అని చెప్పేసి కొంతమంది అపోహలు పడుతూ ఉంటారు. సో ఈ విధంగా ఉండేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరా అనే అంశం గురించి చూసినట్లయితే, మనం 1 మీటర్ దూరంలో ఆ పాజిటివ్ పేషెంట్కి ఉండేటట్లు చూడాలి. అలాగే ఎప్పుడు కూడా 3 లేయర్ మాస్క్ని ధరించాలి. అదే N95 మాస్క్ కావచ్చు, లేదంటే మనకి 3 లేయర్ మాస్క్ అని చెప్పేసి అన్ని ఫార్మసీల్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అది కూడా తీసుకుని మీరు ఆ పేషెంట్కి 14 డేస్తో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ మాస్క్ అనేది ధరించాలి. ఈ కరోనా వైరస్ అనేది 14 డేస్ తర్వాత డెత్ అయిపోతుంది అన్నమాట. మీరు బాడీలో ఉండమన్నా కూడా ఉండదు, అప్పుడు మనం ధైర్యంగా ఉండవచ్చు. కొన్ని ఈ డెత్ సెల్స్ అనేవి బాడీలో ఉండిపోతాయి అన్నమాట పేషెంట్కి. ఎవరికైతే పాజిటివ్ వస్తుందో ఆ వైరస్ అనేది 14 రోజుల తర్వాత డెత్ అయిపోతుంది కదా. డెత్ సెల్స్ అనేవి అక్కడక్కడ ఉంటాయి కాబట్టి మనం ఒక 20 డేస్ పాటు మనం మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఎవరైతే ఈ 14 డేస్ వరకు ఇంట్లో ఈ 14 డేస్ వరకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవో, ఎటువంటి టెస్ట్ అవసరం లేదని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తున్నారు. మీరు మాటి మాటికి సిటీ స్కాన్ తీసుకోవటం, సిటీ స్కోర్ ఎంత తెలుసుకోవటం, అలాగే మాటికి యాంటీజెన్స్ టెస్ట్ చేసుకోవటం, ఆర్టీపీసీఆర్ చేసుకోవటం, అయ్యో ఇంట్లో ఒకరికి ఉంది మా అందరికి వస్తుందేమో అని చెప్పేసి ఆందోళన చెంది అన్ని టెస్టులు కూడా చేసేసుకుంటూ ఉన్నారు. కానీ అవసరం లేదు. ఎప్పుడైతే మీకు సిమ్టమ్స్ కనిపిస్తాయో అప్పుడు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకున్నట్లయితే మీరు కూడా సేఫ్గా ఉండొచ్చు. ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, డాక్టర్ని ఏ సమయంలో అయితే మనం కలవాలి అనే అంశం గురించి చూసినట్లయితే, ఎప్పుడైతే మనకి ఊపిరి ఆడటం ఇబ్బందిగా ఉంటుందో, అలాగే ఫ్రీక్వెంట్గా 1-5 రోజుల పాటు ఫీవర్ అనేది కంట్రోల్కి రాదనమాట, ఆ ఫీవర్ కంటిన్యూస్గా వస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో, అంతేకాకుండా ఆయాసం, మాట్లాడుతుంటే కొంచెం 1-2 స్టెప్స్ వేయంగలోనే డిస్నిక్ రావటం, అంటే ఊపిరి అందనట్లుగా, గుండెల్లో భారంగా ఉండటం, ఇలాంటి స్థితిలో మనం డాక్టర్ని సంప్రదించినట్లయితే ఆక్సిజన్ అవసరమా అనేది డిసైడ్ చేస్తారు. మీరు ఈ 14 డేస్లో కూడా ఆ పేషెంట్తో కలిసినప్పటికీ మీలో ఎటువంటి సింటమ్స్ లేకపోతే ఎటువంటి టెస్టులు అనేవి అవసరం లేదు. మరి ఇక్కడ కొంచెం ఎకనామికల్గా బాగున్న వాళ్ళైతే నేను చెప్పబోయే ఈ 5 టెస్టులు ఖచ్చితంగా చేయించుకున్నట్లయితే మన వ్యాధి ఏ స్థితిలో ఉంది, ఎంత సివియారిటీలో ఉంది అనేది తెలుస్తుంది. అవి ఏమిటి అంటే సిఆర్పి, సిబిపి, ఎల్డిహెచ్, సీరం ఫెరిటిన్ అండ్ డిడైమర్. ఈ 5 టెస్టులని ఖచ్చితంగా ఏ ల్యాబొరేటరీలో అయినా కూడా మనకి ఈ టెస్టులు అనేవి చేస్తారు. ఈ సిఆర్పి, సిబిపి అండ్ ఎల్డిహెచ్ అనేది అన్ని జిల్లా హాస్పిటల్స్లో చేస్తూ ఉన్నారు. కానీ సీరం ఫెరిటిన్, డిడైమర్ అనేది కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కో లేదా ఆన్లైన్లో ప్రఖ్యాతి చెందిన ల్యాబొరేటరీస్ని మనం సెర్చ్ చేసినట్లయితే వాళ్ళు నేరుగా ఇంటికి వచ్చే మనకి బ్లడ్ టెస్ట్ అనేది తీసుకోపోవడం అనేది జరుగుతుందన్నమాట.
కాబట్టి ఎటువంటి ఆందోళన చెందకుండా సిటీ స్కాన్స్ కి ఎవరో చెప్పారు ఏదో చేస్తారు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ సిటీ స్కాన్స్ తీయటం అన్ని యాంటీజెన్స్ చేయటం ఆర్టీపీసీఆర్ చేయటం ర్యాట్ చేయటం ఇలా అన్ని టెస్టులకు కూడా మన జేబులో డబ్బులు ఖాళీ అవటం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు మీకు ఏదైనా వ్యాధి లక్షణాలు ఉన్నాయి అనిపిస్తే నేను చెప్పిన ఈ 5 ఇన్వెస్టిగేషన్స్ ఇచ్చినట్లయితే బ్లడ్ టెస్ట్ మీకు వ్యాధి ఎంతవరకు సంక్రమించింది అసలు సంక్రమించిందా లేదా అనే దాని గురించి తెలిసిపోతుందన్నమాట ఈ సిటీ స్కాన్ ఎవరో ప్రిఫర్ చేశారని చెప్పి సిటీ స్కాన్ని మనం క్రమేపీ తీస్తున్నట్లయితే మనలో రేడియేషన్ శాతం అనేది ఎక్కువైపోయి క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నారు అయ్యో మాకు వస్తే రెమిడిసివైర్ ఇంజెక్షన్ దొరుకుతుందా లేదా రెమిడిసివైర్ దొరకపోతే మా ప్రాణాలు ఉంటాయో లేదో అని చెప్పేసి అందరూ కూడా 2,000-3,000 డోస్ ఉన్న రెమిడిసివైర్ 50,000-60,000 పెట్టు కొనేసి స్టోర్ చేసుకోవటం జరుగుతుంది ఆందోళనలో కానీ ఈ రెమిడిసివైర్ ఎటువంటి యూజ్ అనేది ఆ రెమిడిసివైర్ అనేది ఈ కరోనా వైరస్ని కిల్ చేస్తుందని సైంటిఫిక్ అయితే ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు ఎందుకు ఆందోళన అయితే చెందొద్దు ఇంట్లోనే మనం చక్కగా పీస్ఫుల్గా ఉన్నట్లయితే ఏదైనా సింప్టమ్స్ ముదిరిపోయి ఊపిరి అందన పరిస్థితిలో మాత్రమే డాక్టర్ని సంప్రదించండి అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ ఫాలో చేస్తూ 14 డేస్ తర్వాత కూడా ఎటువంటి మీకు సింప్టమ్స్ లేవు అనిపిస్తే మాత్రం మీకు వైరస్ సంక్రమించలేదనే చెప్పుకోవచ్చు ఒకరికి పాజిటివ్ ఉందంటే ఆటోమేటిక్గా అందరికి అనేది వస్తుంది మీరు అప్రమత్తంగా ఉన్నట్లయితే మీకు ఈ వ్యాధి సంక్రమణ అనేది తగ్గిపోతుంది మీరు రోగితో సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయని సమయంలో డ్రాప్లెట్ వల్ల ఈజీగా స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఎవరైతే మనకి పాజిటివ్ ఇంట్లో పాజిటివ్ వచ్చి ఉంటుందో వాళ్ళకి సపరేట్గా ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది కొనివ్వండి ఈ పల్స్ ఆక్సిమీటర్ అన్ని మెడికల్ స్టోర్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇది సపరేట్గా సపరేట్ బ్యాటరీస్ వేసేసి సపరేట్గా తన పాజిటివ్ వచ్చిన కేసుకి ఇచ్చినట్లయితే ఎప్పుడు మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి ఎప్పుడు కూడా పల్స్ దాని యొక్క సాచురేషన్స్ లెవెల్స్ అనేవి SPO2 అని పడుతుంది అక్కడ ఆ సాచురేషన్స్ లెవెల్ అనేది చూసుకుంటూ ఉన్నట్లయితే బిలో 80కి లేదంటే బిలో 82-83 అలా వచ్చినట్లయితే ఇమీడియట్గా మీ కన్సల్టెంట్ అంటే డాక్టర్ని కలవటం మంచిది అలాగే తన వాడే ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది ఇంటిలో పాది వాడటానికి లేదు మీరు సపరేట్గా ఎవరైతే నెగిటివ్లో ఉన్నారో ఇంట్లో వాళ్ళు సపరేట్ పల్స్ ఆక్సిమీటర్ అనేది తీసుకోండి రోగికి మాత్రం పాజిటివ్ వచ్చిన కేసుకి మాత్రం మీరు సపరేట్గా పల్స్ ఆక్సిమీటర్ ఉంచుకోవాలి తన వాడింది మీరు దయచేసి వాడొద్దు ఇంట్లో ఇంతమందికి ఇన్ని పల్స్ ఆక్సిమీటర్లా అని చెప్పేసి భయం పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ పల్స్ ఆక్సిమీటర్ వన్స్ పాజిటివ్ వచ్చిన పేషెంట్ పల్స్ ఆక్సిమీటర్ మనం వాడినట్లయితే ఈజీగా ఈ యొక్క వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది లేదు మేము శానిటైజర్ వేసే వాడుతున్నాం అని చాలామంది అడుగుతూ ఉన్నారు లేదు అలా శానిటైజర్ వేసి శానిటైజర్లో ముంచి పెట్టినప్పటికి కూడా వైరస్ అనేది మనకి సంక్రమిస్తుంది కాబట్టి పాజిటివ్ కేసు యొక్క థింగ్స్ మనం ఏవి కూడా 14 డేస్ వరకు తన టచ్ చేయకూడదు ఈ 14 డేస్ కూడా తనకి సపరేట్ పల్స్ ఆక్సిమీటర్ సపరేట్ థర్మామీటర్ సో డిజిటల్ థర్మామీటర్ ఎక్సెల్లో కానీ ఓరల్లో కానీ దీన్ని పెట్టుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా ఫీవర్ అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట ఫీవర్ ఎక్కడా కూడా తగ్గటం లేదు 3 డేస్ కూడా కంటిన్యూస్గా ఫీవర్ వస్తూ ఉంది ఎక్కడ తన బాడీ పెయిన్స్ కానీ ఫీవర్ కానీ పల్స్ కానీ ఎక్కడ తగ్గటం లేదు అంటే ఇమీడియట్గా మనం డాక్టర్ని సంప్రదించి అడ్వైస్ తీసుకోవడం మంచిదన్నమాట కాబట్టి తనకి థర్మామీటర్ పల్స్ ఆక్సిమీటర్ సపరేట్గా తనకి ఇవ్వాలి అలాగే నెగిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా థర్మామీటర్ అనేది సపరేట్గా పెట్టుకుంటే మీరు కూడా సాచురేషన్స్ లెవెల్ అలాగే టెంపరేచర్ చూసుకుంటున్నట్లయితే మీలో కూడా ఏదన్నా సింప్టమ్స్ రుచి ఏదంటే స్మెల్ ఏదైనా లాస్ అవుతున్నారా అనేది ఏదైనా వేరియేషన్ ఉంటే మాత్రం ఇమీడియట్గా మీరు డ్రగ్స్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి మనకు ఆరోగ్య శాఖ మంత్రి విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ మెడిసిన్ వలన అంటే ప్రీ పాజిటివ్ కిట్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పేసి వైద్య నిపుణులు చెప్పడం జరిగింది కాబట్టి ఇంట్లో ఏదైనా పాజిటివ్ కేసు ఒకరుంటే మీకు ఏదైనా సింప్టమ్స్ అని డౌట్గా అనిపిస్తే ఇమీడియట్గా మీరు కూడా ఆ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి భయం లేకుండా పీస్ఫుల్గా సైకలాజికల్గా పాజిటివ్గా థింక్ చేసి లీడ్ చేసినట్లయితే మనం ఈ వైరస్ బారి పడకుండా వైరస్ వచ్చినప్పటికీ వాటిని ఖండించి జయించవచ్చు అని చెప్పేసి మరొకసారిగా మీకు మనం చేసుకుంటున్నాను కాబట్టి
మన ఇల్లు వాతావరణం అనేది వెల్ వెంటిలేషన్ గా ఉండాలి. ఏసీ ఇన్ కేస్ ఏసీ ఆన్ చేసుకోవాలనుకుంటే అది 24 కి పైగా పెట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైనా విండోస్ ఉంటే విండోస్ అన్ని ఓపెన్ చేసుకోవాలి. ఆ రోగి రూమ్ అనేది వెంటిలేటర్ గా ఉండాలి. వెంటిలేషన్ నథింగ్ బట్ బాగా గాలి వాడుతూ సూర్యరశ్మి అనేది ఆ రూమ్ కి పడేటట్లు చూసుకున్నట్లయితే చక్కని ఫలితం ఉంటుంది. ఇంట్లో ఒకరు పాజిటివ్ వచ్చినా కూడా అందరికి రావాలని రూల్ లేదు. మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తగిన ప్రికాషన్స్ తీసుకుంటూ ఎప్పుడు కూడా మాస్క్ ధరిస్తూ ఉన్నట్లయితే ఈ వ్యాధి సంక్రమణను తగ్గించుకోవచ్చు. సిటీ స్కాన్స్కి అయితే తీన అవసరం లేదు. అలాగే రెమ్డెసివైర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ టిప్స్ని వీటన్నిటిని కూడా మీరు పాటిస్తూ చక్కగా ఉన్నట్లయితే ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చినా కూడా మీరు సేఫ్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.